వెల్కమ్ టు మహాపోస్ట్. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని సాధారణంగా అనుకునే విషయం, కానీ ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు, ఇది దేశానికి కొత్త కాదు. దేశంలో 10 రాష్ట్రాల రాజధానుల వికేంద్రీకరణ ఇప్పటికే జరిగింది. ఏపీకి కూడా ఇదే తరహాలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, లెజిస్లేటివ్ క్యాపిటల్స్ రానున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చెప్పిన సౌత్ ఆఫ్రికా మోడల్ ఏమిటనే ఆసక్తి అందరిలో వ్యక్తమవుతుంది. అసలు సౌత్ ఆఫ్రికాలో రాజధానులు ఎలా ఉన్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి అని నాటి నుంచే రాజధానికి భూమిలిచ్చిన పరిసర ప్రాంతాల రైతులు, ముఖ్యంగా యావత్ తెలుగు ప్రజానీకంలో పలు అనుమానాలు రేకెత్తాయి. ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందా, మరో చోటుకు మారుస్తారా, దీనిపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? సౌత్ ఆఫ్రికా మోడల్ తరహాలో ఏపీలో కూడా బహుశా మూడు రాజధానులు రావచ్చు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చని జగన్ ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లోమ్ ఫౌంటైన్ అనే మూడు రాజధానులున్నాయి. ప్రిటోరియా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గాను, కేప్ టౌన్లో లెజిస్లేటివ్ క్యాపిటల్గాను, బ్లోమ్ ఫౌంటైన్లో సుప్రీంకోర్టు ఉన్నాయి. రాజధానులు ఉన్నా పర్లేదు, నాలుగు రాజధానులు ఉన్నా పర్వాలేదు, మూడు జిల్లాలకి ఒకటి పెట్టి రాజధాని ఎలా ఎడగొడుతున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, పారిశ్రామిక ఒక చోట, ఇలాగా మూడు జిల్లాలకి ఒకటి పెట్టినా ఇబ్బంది లేదు. అంటే మూడు జిల్లాల ప్రజలు హర్షిస్తారు, ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది. అన్ని విధాలు అన్నీ ఒక చోట పెడితే డెవలప్మెంట్ ఉండదు, ఆ ప్రాంతానికే డెవలప్మెంట్ ఉండదు. ఆ ప్రాంతం వాళ్ళే అన్ని విధాల ఉపయోగపడతారు. ఇప్పుడు నాలుగు చోట్ల పెట్టినట్లయితే మొత్తం రాష్ట్రం అంతా ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది, అన్ని విధాలకు డెవలప్మెంట్ ఉంటుంది. చేయడం వల్ల ఏమైందంటే బైఫర్గేషన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాటజీలో మంచి స్ట్రాటజీ, అది డెవలప్మెంట్కి మంచి సోర్స్ ఉంటుంది. ఎందుకంటే నాయకుడు ఒకే ప్లేస్లో సిట్టింగ్ లేకుండా మూడు ప్లేస్లపై మూడు అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల ఆయా ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషను జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కర్నూలులో ఉండడం వల్ల కోస్టల్ ప్రజలు ఇక్కడ వస్తారు, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ వైజాగ్ ఉండడం వల్ల రాయలసీమ ప్రజలు అక్కడ పోతారు, అక్కడ ప్రజలు ఇక్కడికి, ఇక్కడ ప్రజలు అక్కడికి పోవడం వల్ల చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఎప్పుడైతే మ్యాన్ ఫ్లో జరుగుతుందో అక్కడ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ కానీ క్యాష్ ఫ్లో కానీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు అమరావతి అనేది ఒక్కటే కేంద్రీకృతమై రేపు హైదరాబాద్లో జరిగే ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ జరగబోతుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా ధర్మాన నిన్న చెప్పిన అసెంబ్లీలో చాలా మంచి వాక్యాలు అవి. ఒడంబడిక ప్రకారం కర్నూలుకే రాజధాని ఇవ్వాలి, కానీ మన దురదృష్టమేమో ఇక్కడ కర్నూలుకు మనకు అంత ప్రాధాన్యత లేని ఈ ప్రదేశం ఇచ్చి తర్వాత మిగతా అన్ని అమరావతి తీసుకుపోవడం చాలా బాధాకరమైన విషయం రాయలసీమ వాసులకు. కాబట్టి జగన్ తీసుకున్న ఈ నిరసన హర్షణీయము. ఎందుకంటే ఇప్పటికైనా కర్నూలు వాసులకు కొంత న్యాయం జరిగినట్టుంది హైకోర్టు ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారు చెప్పినట్టు ఇటు మూడు ప్రాంతాలు, ఇటు కోస్తా అయితేనేమి, విశాఖపట్నము, రాయలసీమ, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఇది మంచి నిర్ణయము, శుభదాయకం కూడా. కాబట్టి మూడు ప్రాంతాల వాసులు కూడా సంతోషంగా ఉండడానికి ఈ నిర్ణయం మంచిది. ఇది ఆచరణలో పెడితేగిన జగన్ గారి పేరు ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మొత్తానికి చూస్తే సౌత్ ఆఫ్రికా దేశం కనుక అక్కడ సుప్రీంకోర్టు, ఇక హైకోర్టు అంతే, మిగతావన్నీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో మాటలను బట్టి చూస్తే అదే క్లియర్గా అర్థమవుతోంది. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే తనదైన పాలనా మార్కును 8 నెలల్లోనే చూపించారు. మరోవైపు రాజధానిపై ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేసి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. హైదరాబాద్ చాలా దగ్గర క్యాపిటల్, సో అన్నిటికీ మనకు బాగా ఉండే. ఇప్పుడు అమరావతి చేశారు, మనకు రోడ్ లైన్ లేదు, ట్రైన్ ఫెసిలిటీ లేదు, కర్నూలుకి ఏమీ లేదు ఇప్పటి వరకు. సరే ఇండస్ట్రియల్ హబ్ అన్నారు, అది రాలేదు, ఏది జరగలేదు ఇంతవరకు. సో మొదటిసారిగా జగన్ గారు
హైకోర్టు అనే పాయింట్ రేస్ చేసి అది ఇస్తామని చెప్పారు. అది చాలా శుభ పరిమాణం. సో దానికోసము దానివల్ల ఏమవుతుంది, కర్నూలుకి ఒక రికగ్నిషన్ వస్తుంది, ఈ రీజియన్లో జనాలు వస్తారు, డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రజలకు వేరే ఆర్థికంగా కానీ ఇక్కడ ప్రజలకు వేరేది ఏమీ లేదు. సో ఇండస్ట్రియల్ కానీ ఇవి కానీ ఎప్పుడు ఎదగలేదు. సో ఇది వస్తే ఒక రీజియన్ ఆ విధంగా మొత్తం రాయలసీమకే ఒక హబ్ లాగా తయారవుతుంది. దాని రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు ఈ హైకోర్టు అవడం అనేది మేమందరం స్వాగతిస్తున్నాము. మనకు యాక్చువల్గా ఇప్పుడు మన రాయలసీమలో ముఖ్యంగా మనకు ఉన్న వనరుల దృష్ట్యా పరిశ్రమలు అనేది రావాలి ఇక్కడికి. పరిశ్రమ రావడం వల్ల ఇక్కడ ప్రజలకు జీవనోపాధి జరుగుతుంది. మీరు చూసారు ఇప్పుడు చాలాసార్లు వర్షపాతం తక్కువ ఉండి ఇక్కడ నుంచి పలసలు వెళ్తుంటారు బయటికి మిగతా ప్రాంతాలకు. అలా కాకుండా ఇక్కడ మనం పరిశ్రమ స్థాపించగలిగితే ఈ ప్రజలకు జీవనోపాధి ఉంటుంది, అది ముఖ్య విషయము. ఈ మూడు క్యాపిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఏంటంటే ఇప్పుడు గతంలో జరిగినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం ఎప్పుడైతే విడిపోయాము, ఇప్పుడు మూడు చోట్ల పెట్టడం వలన ఈ మూడు కలిపి ఈ రాష్ట్రాన్ని బైండింగ్లో ఉంచుతాయి, రాష్ట్రాన్ని బైండింగ్ ఉంచుతాయన్నమాట. అంటే ఒక చోట సెక్రటేరియట్, ఒక చోట అసెంబ్లీ, ఇంకో చోట హైకోర్టు ఉండడం వల్ల భవిష్యత్తులో ఇప్పుడు విడిపోయే పరిణామం రాదు. మూడు రాజధానులు చేయడం అయితే మేమైతే ఆనందం వ్యక్తం చేస్తున్నాం సార్. ఎందుకంటే నిరుద్యోగ సమస్య బాగా తీరుతుంది. వైజాగ్లో ఉందనుకోండి, అక్కడ యువత అంతా అక్కడ ఉపాధి అనుభవిస్తారు. అలా కర్నూలులో కూడా అలా ఉంటుంది, రాజధాని అమరావతి కూడా అలా ఉంటుంది. మూడు చోట్ల చేయడం వల్ల మాకు కూడా మంచిదండి. ఇక పై విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ చాలా బాగా అభివృద్ధి చెందాయని తెలుగు రాష్ట్రాలకు నిపుణులు చెబుతున్నారు. తద్వారా వికేంద్రీకరణ సాగిందని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు రాయలసీమ, కోస్తాలోని చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఇలా వికేంద్రీకరణ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని, తద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లున్నాయని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు జగన్ చేసిన ప్రకటనను బట్టి చూస్తే విశాఖకు ఓ అడ్వాంటేజ్ ఉంది. మరోవైపు కర్నూలు, శ్రీబాగ్ ఒడంబడికి ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పుడెలాగూ అమరావతిలో కాస్తో కూస్తో బిల్డింగ్స్ ఉన్నాయి కనుక ఇక్కడే చట్టసభలు అని జగన్ తన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి రాజధానిగా కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనే. డీసెంట్రలైజేషన్ చేయాలి. హైదరాబాద్లో మనం ఎందుకు వచ్చేసామండి? హైదరాబాద్లో చాలా కాలం ఉన్నారు అందరూ, అక్కడ హాయిగా ఉండేది. కాకపోతే అక్కడ ఎప్పుడైతే అక్కడ చేరారో దోపిడీ మొదలెట్టారు ఇక్కడ ఉన్నవాళ్ళు. దానివల్ల వాళ్ళకి తిరుగుబాటు వచ్చింది. మీరు బాగున్నారు ఇక్కడ నుంచి సేమ్ పరిస్థితి వస్తుంది. అంచేత అమరావతి ఒకటే కాదు ఊరు, ఈ రాష్ట్రంలో ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి. విశాఖపట్నం ఏమీ తక్కువ కాదండి అమరావతి కంటేనే. అంచేత విశాఖపట్నం చేయాలి, వెనకబడినటువంటి రాయలసీమ చేయాలి, అమరావతి కూడా చేయాలి. అంచేత మూడు రాజధానులు ఖచ్చితంగా ఉండి తీరాలి. అందులో ఏ విధమైన డౌట్ లేదు. చాలా మంచి నిర్ణయం అది. మనకు ఇంతవరకు మన న్యాయవాదులు చాలా పోరాటాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కర్నూలు యాక్చువల్ క్యాపిటల్ కావాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు. ఎక్స్ క్యాపిటల్ మన కర్నూలు అయినా క్యాపిటల్ లేకుండా కనీసము న్యాయస్థానాలు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి చాలా గర్వించదగ్గ విషయము. కర్నూలు చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ విషయంలో ఏది రాకుండా బ్యాక్వర్డ్గా పోయేదానికంటే ఒకటి కనీసం ఒకటి ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ అంతా కర్నూలులోనే ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో కర్నూలు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నా మనవి, నా కోరిక ఇది సాధించాలని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయలసీమ ప్రాంత ప్రజలల్లో గర్వపడేటువంటి రోజు అని నేను చెప్తున్నా. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి వివక్షతను సరిచేయడానికే వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే రాయలసీమ రెండో కేటగిరీ ప్రజలుగానే గుర్తించబడ్డారు. కనీసం అలాంటి ఫీలింగ్ను పోగొట్టి ఇక్కడ హైకోర్టు డిమాండ్ ఉంది అని గుర్తించాడు. రాయలసీమకు కూడా శ్రీబాగ్ ఒడంబడికను కూడా గౌరవించి హైకోర్టు ఏర్పాటుతో పాటు నీటి ప్రాజెక్టులు, భవిష్యత్తులో ఇంకా ఉద్యోగాల విషయంలో కానీ అలాగే నిరుద్యోగులకు ఇండస్ట్రీస్ విషయంలో కానీ అన్నిటి విషయంలో న్యాయం చేస్తారనేటువంటి ఒక దృఢమైన విశ్వాసాన్ని రాయలసీమకు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ ద్వారానే సాధ్యమైంది. పరిపాలనకు అనుకూలమైన వాతావరణం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు విశాఖలో ఉండటం వల్లే పరిపాలన వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విశాఖలో ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉన్నాయి. పరిపాలన వ్యవహారాలన్నీ విశాఖ నుంచే ఉండొచ్చనే జగన్ ప్రకటనతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంటే ఉద్యోగులు ఇతర ఆఫీసులన్నీ విశాఖకు తరలిపోవాలి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కీలకం కావడంతో ఇక ఏపీలో విశాఖ మిగతా నగరాల కంటే మరింత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే ఛాన్స్ ఉంది. అభివృద్ధి అన్నది ఓన్లీ హైకోర్టు పెట్టేస్తే రాదండి. ఇదంతా ఈ రాజకీయ నాయకుల గేమ్ అనుకోండి, అంతే. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. యాక్చువల్గా అయితే ఈ టోటల్ జ్యుడిషియల్ సిస్టంలోనే రిఫార్మ్స్ రావాలని నేను అంటాను. అసలు మనము హైకోర్టుకు పోవాలి అంటే ఇప్పుడు ఏ చిన్న కోర్టుకు పోవాలనుకున్నా కూడా పొద్దున్నుంచి రాత్రి మనం వెయిట్ చేయాలి. అవసరం ఏముంది? డాక్టర్లు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు జడ్జిలు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేయాలి. అయిపోయింది, వాళ్ళ టైం వాల్యుబుల్ అయితే మన నా టైం వాల్యుబుల్ కాదా? జగన్ గారు రాయలసీమ వ్యక్తి కాబట్టి మన రాయలసీమకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం ఆయన మనసులో ఉంది. ఇంతకుముందు ఉన్న మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్లు కానీ రాయలసీమ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ రాయలసీమకు ఏం చేసిన లేదు. కాబట్టి జగన్ ఏది మాట చెప్తాడో అది చేసి చూపిస్తాడు, అది పక్క. ఓన్లీ చంద్రబాబు నాయుడు రాజధాని ఒకటే, ఈ తగ్గిమైన వదిలేద్దాం ఆ ఇదిలో అని సీఎం గారు లేరు. రాజధాని కూడా కడతాను అంటున్నారు, రాజధాని వదిలేస్తాను అంటలేదు. రాజధానితో పాటు డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణ, అన్ని ఏరియాలు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఇమీడియట్ ప్రయారిటీ ఏంటి మనకి? పిల్లలకి విద్య, హాస్పిటల్స్, సాగునీటి ప్రాజెక్టులు, ఆ ప్రయారిటీ ఆయన తీసుకున్నారు. మీరు చెప్తుంది సీఎం గారు రాజధాని రాజధాని అన్నారు, ఆయన అదొకటి చెప్పలేదు. ఆయన మొత్తం విషయం చెప్పారు, మన దగ్గర ఉన్న వనరులు ఏంటి, మనకు కావాల్సిన ప్రయారిటీస్ ఏంటి. కాబట్టి ఆయన రాజధాని కూడా కడతారంటున్నారు, పైగా ఈ మూడు రాజధానుల కింద చేస్తారేమో అన్నది ఆయన ఇంకా ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది, టెక్నికల్ రిపోర్ట్ రావాల్సి ఉంది, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే అందరూ అరిచింటారు, అన్ని ప్రాంతాల ప్రజలు అరిచింటారు. ఆ మూడు ప్రాంతాలే కాదు, వికేంద్రీకరణ ఇంకా జరగాలి. ఒక హైకోర్టు ఒకటే పెట్టడం వల్ల కర్నూలులో అభివృద్ధి జరిగిపోద్ది అన్నది కూడా నిజం కాదు. అది హైకోర్టు కాదు, అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఉత్తరాంధ్రాలో కూడా ఇండస్ట్రీస్ రావాలి, విద్యాలయాలు స్థాపించాలి. అందువల్ల అన్ని ఏరియాలు అభివృద్ధి చెందాలి. సీఎం గారి నిర్ణయమే మంచిది. మూడు చోట్ల రాజధాని ఉంటే ఉద్యోగులు ప్రజలు ఎక్కడికి పోవాలి అని బాబు సూటి ప్రశ్న సంధించారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే జగన్ ఎక్కడ నివాసం ఉంటారని కూడా బాబు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు కూడా చేస్తానని ప్రకటించారు. ఏపీలో జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చేసిన ప్రకటన వెనుక ఉన్న రహస్యం పెరుమాళకి ఎరుక. మరి జగన్ సౌత్ ఆఫ్రికా ఫార్ములాపై ప్రజలు ఎలా స్పందిస్తారు? ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తారా, లేకుంటే ఆందోళన చేపడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.